విన్నారు కదా, ఈరోజు మనం సంజీవినిలో ఆవర్తి కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ఆవర్తని సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇంకా ఎలా తయారు చేయాలి ఏంటి కూడా చూసేద్దాం. సో మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే ఈ నూనె పురుగు సమస్య అనేది, దానికి మెడిసిన్స్ అనేది ఓన్లీ చిన్నపిల్లలకి మాత్రమే ఉన్నాయి. అది కూడా 15 ఇయర్స్ లోపు వాళ్ళు అలా వేసేసుకుంటే మంత్ 6 మంత్స్కి ఒకసారి అట్లాగా, కానీ పెద్దవాళ్ళకి లేవు. నేను మొన్ననే రీసెంట్గా అనుకున్నాను, అరే పెద్దవాళ్ళకి లేవు అని చెప్పి. మరి పెద్దవాళ్ళకి కూడా జనరల్గా కొన్ని పారాసైట్స్ ఇంటర్నల్గా ఉంటాయి, ఇంటెస్టైనల్ పారాసైట్స్. అవి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం కాలికి పెయిన్, అంటే మెలిపెట్టినట్టు నొప్పి రావడం కడుపులో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ తగ్గించడానికే మనకి ఈ నులిదడ చెట్టు కషాయం చాలా ఉపయోగపడుతుంది, నులికాయల కషాయం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం చూద్దామా ఫస్ట్? మనం ఇది ఫస్ట్ చూపిద్దాం నులికాయలు ఎలా ఉన్నాయో. చాలా మందికి తెలియదు కదా. సో నులికాయలు అంటే బాగా ఇలా మెలి తిరిగి ఒక స్క్రూ ప్లాంట్ అని కూడా అంటారు అన్నమాట. స్క్రూ లాగా ఉంది, స్క్రూ ప్లాంట్ ప్లస్ ఇది ఏ ఆర్గన్ లాగా ఉంది కొంచెం చెప్పగలరా మీరు? టిపికల్ క్వశ్చన్స్ అడగకూడదు మ్యామ్. సో ఇది మన కడుపులో పేగుల్లాగా చుట్టుకుంటుంది మీకు. సో మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఎత్ర ఆకృతి తత్ర వసంతి అని. సో అది సేమ్ అలానే అనమాట. అంటే మనకి ఇది ఇంటెస్టైన్స్ లో పనిచేస్తుంది, అంటే ఇంటెస్టైనల్ వాంట్స్ లో గానీ ఇంటెస్టైనల్ రిలేటెడ్ పెయిన్ లో గానీ మనకి ఇది పనిచేస్తుంది అనమాట. హెలిక్టెరస్ ఐసోరా అంటారు దీని బొటానికల్ నేము. లేటెస్ట్ గా కూడా ఇది యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉంది, యాంటీ లిపిడమిక్, అంటే డయాబెటిస్ తగ్గించి మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ప్రాపర్టీ కూడా ఈ నులికాయలకు ఉన్నట్టు కొంత పరిశోధనలో తేలుతుంది. స్టిల్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ అనమాట, ఇంకా జరుగుతున్నాయి రీసెర్చ్. సో మనకు ముఖ్యంగా అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ ఇది ముఖ్యంగా మంచి మనకి పారాసైట్స్ రిమూవ్ చేసేది, నొప్పిని తగ్గించేది, డిసెంటరీ, డయేరియా. అసలు చెప్పుకోకపోతే నాకు తెలిసి అసలు డే మొత్తం చెప్పొచ్చేమో కదా, మీరు చెప్తూనే ఉన్నారు నాన్ స్టాప్ గా అన్ని ప్రాబ్లమ్స్ కి ఇది సాల్వ్ చేస్తుంది అన్నమాట. మెయిన్ గా ఈ డయేరియా డిసెంటరీ తగ్గిస్తుంది. ఓకే, సో అయితే మనం చూర్ణం చేసుకుంటూ చెప్దామా? ఇది ఒక కోర్స్ పౌడర్ చేసి మనము కషాయం తయారు చేద్దాము. సో మనం కల్వం తీసుకున్నాం ఇక్కడ. సో ఈ నిలుకాయలు ఇంతవరకు చూపించాం కదా, ఇది మనము యవకుట్టు చూర్ణం అంటే ఒక కోర్స్ పౌడర్ చేసుకుందాం. సో అంటే మనకి కంప్లీట్ గా పౌడర్ లాగా అవ్వదామా? అవ్వదు కుమారి, మనకి మనము ఎక్కువ ఫైన్ పౌడర్ కావాలంటే మనం ఎక్కువ క్వాంటిటీలో పల్వరైజర్ చేసుకోవచ్చు, పల్వరైజర్ లో వేసి. కానీ మనకు ఈ కషాయానికి అయితే ఇలా యవకుట చూర్ణం అంటే ఇలా కోర్స్ పౌడర్ సరిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని ఈ కంటైనర్ లో తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం కషాయం తయారు చేద్దాం కుమారి. నేను కూడా స్టవ్ వెలిగించి పాత్రను పెట్టండి, నీళ్ళు పోసి. సో మనము 2 కప్స్ వాటర్ తీసుకుంటాము. సో అలా 2 కప్స్ వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని 1/2 కప్ అయ్యేంత వరకు మనం మరిగించాలి. మనం ఇందులో హాఫ్ కోర్స్ పౌడర్ని వేద్దాం. అంటే ఇప్పుడు ఈ 2 కప్స్ ఆఫ్ వాటర్లో అంటే ఎంత ఎంఎల్ ఆఫ్ వాటర్లో ఎంత పౌడర్ వేయాలి? మనం ఇప్పుడు ఈ 2 కప్స్ అంటే ఒక 200 ఎంఎల్ ఉంటుంది కదా, ఒక 10 గ్రామ్స్ వేద్దాం మనం. ఓకే, సో 200 ఎంఎల్కి 10 గ్రామ్స్ వేసుకోవాలి. 10 గ్రామ్స్ అంటే అప్రాక్సిమేట్గా మనకి 2 స్పూన్స్ అండి. ఇప్పుడు ఇది 1 గ్లాస్ అయ్యేంత వరకు కూడా, మనం 1/2 కప్ అయ్యేంత వరకు మనకి బాగా 1/2 కప్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఓకే, 2 కప్స్ కాస్త 1/2 కప్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి కాబట్టి అలా 1/2 కప్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. సో ఇలాగ ఇక్కడ చూస్తుంటే మనకి ఆల్మోస్ట్ 1/2 కప్ వరకు వచ్చేసినట్టు అనిపిస్తుంది మ్యామ్. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయండి, మనం ఫిల్టర్ చేసుకుందాము. ఇది బ్రౌన్ కలర్ వచ్చింది, థిక్ బ్రౌన్ కలర్. కుమారి, డయేరియాను డీసెంటరీని తగ్గించి, మన కడుపులో ఉండే ఇంటెస్టైనల్ వామ్స్ని తగ్గించి, కడుపు నొప్పిని తగ్గించి నులిదడ కాయ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తీసుకోవచ్చు కుమారి. ఇది ఒక 50 ఎంఎల్ నుంచి 100 ఎంఎల్ వరకు రోజుకు తీసుకోవచ్చు, ఇన్ డివైడెడ్ డోసెస్ అనమాట. తీసుకుంటే ఒక వారం నుంచి 10 రోజుల వరకు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ అమీబియాసిస్,
పురుగులు అంటే ఇంటెస్టైనల్ పారాసైట్స్ ఇవన్నీ తగ్గే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఇది తయారు చేసాము లైక్ వార్మ్ వాటర్ అయినప్పుడు, వార్మ్ గా అయినప్పుడు తీసుకోవాలి మేము, గోరువెచ్చగా అయినప్పుడు, గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి, ఖాళీ కడుపుతో, కషాయాలు ఎప్పుడు మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాక్సిమం ఎంప్టీ స్టమక్ తో ఉన్నప్పుడు తీసుకుంటే దాని అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఓకే, మామూలుగా ఇలాంటి సమస్యలు అంటే నునుపురుగు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఇలా కడుపులో తిప్పేస్తుంది అలాంటి వాళ్ళు మామూలుగా రాత్రుల పూట ఇలాంటి మందులు తీసుకుంటారు కదా, అలా రాత్రి పూట రాత్రులు అవసరం లేదు కుమారి, మనం బిఫోర్ ఫుడ్ అంటే మనం డిన్నర్ చేసే ముందే తీసుకుంటే 20 ml అలా డివైడెడ్ డోసెస్ లో తీసుకోవచ్చు. సమస్య ఎక్కువగా ఉండే వాళ్ళు 100 ml వరకు తీసుకోవచ్చు రోజులో. 100 ml ఇస్ ద మాక్సిమం డోస్ అన్నమాట. ఓకే, సో చూసారు కదా ఈరోజు మనం సంజీవనిలో ఆవర్తని కషాయం తయారు చేసుకున్నాం అనమాట. చాలా మందికి అంటే పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ నునుపురుగులకి స్పెషల్గా మందులు ఏమి ఉండవు, 15 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు ఉంటాయి, మరి అలా మందులు వాడే బదులు ఇదిగో ఇలాగా ఇలా ఆవర్తని కషాయం మనం ఇంట్లోనే ఆవర్తని తెచ్చుకొని కోర్స్ పౌడర్ తయారు చేసుకొని ఇలా కషాయం తయారు చేసుకొని వారం రోజులు కనుక 50 ml పొద్దున అలాగే 50 ml సాయంత్రం అంటే ఇది తీసుకునే 1 hour బిఫోర్ అండ్ 1 hour ఆఫ్టర్ కూడా లైక్ ఏమి తినకుండా ఉండాలన్నమాట. అలా తినకుండా ఉంటే ఇలాంటివన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి కాబట్టి ఒకవేళ మీకు అవసరమైన వాళ్ళు, చాలా మంది కడుపులో తిప్పేసినట్టుగా కూడా ఉంటుంది, డయేరియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరమైన ఔషధం కాబట్టి ఈ ఆవర్తని కషాయానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆవర్తని కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఆవర్తని. ఆవర్తని కషాయం తయారు చేసుకునే విధానం, ముందుగా కల్వం తీసుకొని అందులో ఆవర్తని వేసి పౌడర్లా దంచుకోవాలి. ఆ తరువాత గిన్నె పెట్టి అందులో 2 cups నీళ్లు పోసి అందులో దంచుకున్న ఆవర్తని పొడిని 10 grams వేసి నీరు సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించి గ్లాసులోకి వడపోసుకుంటే నులిపురుగుల సమస్యలను తగ్గించే ఆవర్తని కషాయం రెడీ.